హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ ప్రపంచాన్ని వందేళ్లకోసారి ఒక భయంకర ఫ్లూ మహమ్మారి కబళిస్తుంది, మనుషుల ప్రాణాలను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో వందలాది ప్రాణాలు పోతుండగా, తాజాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా చాలా మంది అసువులు బాస్తున్నారు. 1918లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని స్పానిష్ ఫ్లూ బలితీసుకుంది. స్పానిష్ ఫ్లూ సోకిన దాదాపు 20 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మందిని నాడు చంపేశారని తాకు ఉంది. దాదాపు 67,05,000 మంది అమెరికన్లు ఈ చనిపోయిన వారిలో ఉన్నారు. వ్యాధిని అరికట్టడానికి, ప్రపంచాన్ని బతికించడానికి మందులేని ఈ వ్యాధి నుంచి ఇలా మనుషుల ప్రాణాలు తీశారనే ఆపవాదు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారికంగా మాత్రం సమాచారం లేదు. స్పానిష్ ఫ్లూ ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లకు మాత్రమే వచ్చింది. ఆ వయసు వాళ్లకు రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఉండగా ఈ ఫ్లూను దేశాలు పట్టించుకోలేదు. దీంతో అపార ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఫ్లూ కారు చిచ్చులా అందరికీ సోకింది. ఫ్యాక్టరీలు, బస్సులు, రైళ్లలో ప్రయాణికులకు ఎక్కువగా వ్యాపించింది. దీంతో అందరినీ ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండాలని ఆనాడు ప్రభుత్వాలు ఆదేశించాయి. 1918లో ఈ స్పానిష్ ఫ్లూకు మందు లేవు. చికిత్స చేయడానికి ఎలాంటి పరికరాలు లేవు. యాంటీబయాటిక్స్ కూడా లేవు. దీంతో వేలాది మంది చనిపోయారు. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. సర్వం లాక్డౌన్ లాగా నాడు బంద్ అయిపోయాయి. తుమ్ములు, దగ్గుల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరో ఒకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. బస్సుతో పిచ్ సబ్బుతో ముక్కు కడుక్కోవాలని సూచించింది. దేశంలో 2.28 లక్షల మంది చనిపోయారు. జనాభాలో 0.5% మందికి ఈ వైరస్ సోకింది. చివరకు నేటిలాగా ప్రజలు క్వారంటైన్ ఉండి మాస్కులు, పరిశుభ్రత పాటించి చాలా మంది చనిపోయాక సామాజిక దూరం నిబంధనలు నాడు పాటించడం వల్ల ఆ వైరస్ అంతర్ధనమైంది. నేడు కరోనా కూడా అదే స్థాయిలో ఉంది. అప్పటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. దీంతో నాటి వలె పరిశుభ్రతతోనే ఈ వైరస్ను అరికట్టడం సాధ్యమవుతుంది.